రోజా సెల్వంనిగా పేరుగాంచిన శ్రీలతారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినిమా రాజకీయ నాయకురాలు ఆమె తెలుగుతో పాటు కన్నడ తమిళం మలయాళం భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించింది రోజా నగర నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికైంది ఆమె రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండున జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ రెడ్డి మంత్రివర్గంలో పర్యాటకం సాంస్కృతిక యువజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పర్యాటక క్రీడలు యువజనం మంత్రిగా నియమితులయ్యారు మంత్రి అయినందుకు ఇక మీదట టీవీ సినిమా షూటింగ్ లో ప్రకటించారు రోజా పంతొమ్మిది డెబ్బై రెండు నవంబర్ పదిహేడులో చిత్తూరు జిల్లా తిరుపతిలో నాగరాజరెడ్డి లలిత దంపతులకు జన్మించారు ఈమెకు కుమారస్వామిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి అనే ఇరువురు సోదరులు ఉన్నారు చిత్తూరు జిల్లాలోని పుట్టిన హైదరాబాద్ లో కుటుంబం స్థిరపడింది ప్రస్తుతం హైదరాబాద్ లో కుటుంబంతో సహా నివాసం ఏర్పరుచుకున్నారు రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదివింది తర్వాత నాగార్జున యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రంలో పట్టభద్రులైంది కొన్ని సంవత్సరాలు రోజా కూచిపూడి నృత్యాన్ని అభ్యసించింది రెండు వేల రెండు ఆగస్టు ఇరవై ఒకటిన రోజా ఆర్కే సెల్వమణిని పెళ్లి చేసుకుంది వీరికి ఇరువురు సంతానం ఒక కొడుకు ఒక కూతురు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది శాసనసభ ఎన్నికల్లో నగరి చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికల్లో నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణనాయుడుపై ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్ల తేడాతో గెలుపొందారు రెండు వేల పద్నాలుగు నవంబర్లో నగర నియోజకవర్గం వైఎస్సార్ పార్టీ తరఫు నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆమె రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండున జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏప్రిల్ పదమూడున పదవీ బాధ్యతలు చేపట్టింది రోజా తెలుగు చిత్రాల్లో చిత్రరంగ ప్రవేశం చేసింది డాక్టర్ శివప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపస్సు సినిమాలో కథానాయక్ చిత్రరంగ ప్రవేశం చేసింది ఆ తర్వాత చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించింది తర్వాత సినీ నిర్మాతగా కూడా వ్యవహరించింది